ఎన్నెల్లుమా? తొమ్మిదిలో ఉన్నా. కూతురా? ఇద్దరు కూతురు, మూడో వాళ్ళ కోసమనే. ఇవాడు రాముడా? ఏం రాముడు, కొడుకు అయితేనే కానీ అన్నం పెట్టాడా రాముడు? ఎట్లా రాముడు, ఆడపిల్లలకు మించిన వాళ్ళు లేరు రాముడు. నేను చూసిన ప్రతి దాంట్లో మూడో వాళ్ళకి పోయినారంటే ఫస్ట్ ఇద్దరు ఆడపిల్లలు అంటారు. నేను చూసిన ప్రతి దాంట్లో మూడో వాళ్ళకి పోయినారంటే ఫస్ట్ ఇద్దరు ఆడపిల్లలు అంటారు. ఎట్లా లక్ష్మీదేవి, ఊరికి ఏదైనా కానీ ఇటు ఆపే, ఇదేం యుద్ధం కాదు. ఏదైనా కానీ ఇటు ఆపే, ఇదేం యుద్ధం కాదు. రెడ్ కష్యంలక వెంకటేష్, ఏం చేస్తుంటావు? సైజ్ ఎంత తగ్గలేదు? ఏడ మేస్త్రీనా నువ్వు? కూలి అయితే కొద్దిగా వంగిండాలి కదా. అందుకనా అదైతే ఇది కనపడదు. బేల్దార్లకు హమాలీలకు కూడా బొజ్జలు పడితే ఎట్లయితే అది? మాకు పోలీసు వాళ్ళకి ఉన్న ఒక రకంగానే. అందుకనా అదైతే ఇది కనపడదు. బేల్దార్లకు హమాలీలకు కూడా బొజ్జలు పడితే ఎట్లయితే అది? మాకు పోలీసు వాళ్ళకి ఉన్న ఒక రకంగానే. నువ్వు కూడా వెళ్తాంటావా పనికి? తీసుకోమ్మా. ఇడంతా చూసుకొని స్పీడ్గా ఒప్పందం తీసుకొని కట్టేయండి. ఇంతకు మించిన పని ఉండదు మీకు. కట్ ఎంత ఉన్నాయి మీకు? ఏమ్మా లక్ష్మీదేవమ్మా, బాగున్నావా? వెంకటేష్ ఇంటికి అన్నాడా? ఓకే ఓకే. నేను విడిచిపెట్టి ఇంకో పెళ్ళి చేసుకున్నాడా? ఎన్నేళ్ళు లేదు నీకు పెళ్ళి? పదేళ్ళు లేదండి. ఎంఆర్ఓ లేడా మేడం? భర్త వదిలేసిన అంట చూడండి. ఒంటరి మహిళ పెన్షన్ వస్తుంది తల్లి? చేసి చూపించండి. భర్త వదిలేసిన కేసు పెట్టింటి అప్పుడు. బాగున్నావా? ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.